ధన్వంతరి నమః. నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాల్ రావు. నేను గత 25 సంవత్సరాలుగా చిక్కడపల్లిలో ఆయుర్వేదం ప్రాక్టీస్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మీ కొరకు తల తిరగడము లేదా ఒళ్ళు తిరగడము అనే సమస్యకి ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారం చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా దీన్ని ఆయుర్వేదంలో ఈ ఒళ్ళు తిరగడము లేదా తల తిరగడం అనే సమస్యని భ్రమ అనే వ్యాధి కింద చెప్పారన్నమాట. భ్రమ ముఖ్యంగా వాతదోషము పిత్తదోషము ఈ రెండు కలిసి కూడా ప్రకోపం చెందినప్పుడు ఈ భ్రమ అనే వ్యాధి వస్తుందని ఆయుర్వేదంలో చెప్తారు. అంటే ఈ ఒళ్ళు తిరగడము లేదా గిడ్డీనెస్ డిజీనెస్ అని మామూలుగా పిలిచే ఈ వ్యాధిలో కారణాలు ఏవైనా ఉండొచ్చు. ముఖ్యంగా బీపీ ఎక్కువ కావడము లేదా షుగర్ వ్యాధిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేషన్స్ కావడము లేదా మెదడుకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు, ముఖ్యంగా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనే ఒక సమస్యలో ఈ గిడ్డీనెస్ అనే సమస్య ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్లో ఆ మెడ దగ్గర ఉండే వర్టెబ్రాస్ మధ్యలో ఉండే డిస్క్ అనేది మార్పులు చెందడం, అంటే డిస్క్ బల్జ్ కానీ ప్రొట్రూజన్ కానీ ఎక్స్ట్రూజన్ కానీ జరగడం లేకపోతే డిస్క్ డిజెనరేషన్ జరగడం వల్ల అది బయటికి వచ్చి ఆ పక్కనుండే నరాలని ప్రెస్ చేస్తుందండి. అంటే నరు రూట్స్ని, సర్వైకల్ నరు రూట్స్ని ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రభావం వల్ల ఈ నెక్ దగ్గర ఉండే ఈ మెడ వెనుక భాగం భుజం వరకు ఉండే మజిల్స్ అన్నీ కూడా బిగదీసుకుపోతాయి అన్నమాట. బిగదీసుకుపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ మజిల్స్ నుంచి మనకి మధ్యలో నుంచి మెదడుకి ఓ బ్లడ్ సప్లై అవుతుందన్నమాట. ఆ సప్లై చేసే ఈ బ్లడ్ వెజల్స్ అనేవి కూడా నేరో అవుతాయి, కుంచించిపోతాయి. దానివల్ల ఏంటంటే కొద్ది కాలం పాటు ఆ మెదడుకు రక్త సరఫరా తగ్గిపోయి గిడ్డీనెస్ అనే సమస్య వస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యను మన ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారం చేసుకోవాలి, దానికంటే ముందు ఏంటంటే దీంట్లో ఉండే కొన్ని ముఖ్య లక్షణాలు కూడా మనం చూద్దాం. దీంట్లో పడుకొని లేచినప్పుడు కానీ లేదా నించున్నప్పుడు కానీ సడన్గా ఒళ్ళు తిరిగినట్టు అనిపించడము, తర్వాత ఇంకా కొంతమందిలో ఏంటంటే ఈ ఒళ్ళు తిరగడం ఎంత తీవ్రంగా ఉంటుందంటే వాళ్ళు తట్టుకోలేక కింద పడిపోతారనమాట. కొంతమందికి ఈ కళ్ళల్లో చీకట్లు కమ్మినట్లు ఉండడము, తర్వాత ఏమి తెలియకపోవడం అనే సమస్య కూడా మనము చూస్తూ ఉంటాం. ముఖ్యంగా వయస్సు మీద పడ్డ వాళ్ళలో మనము ఈ గిడ్డీనెస్ సమస్యలో ఇలాంటి లక్షణాలు చూస్తుంటాం. కొంతమందికి ఏదైనా సడన్గా ఏదైనా వాళ్ళకి ఏదైనా ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ వాళ్ళ తోబుట్టులు కానీ ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు చనిపోవడం ఇలాంటి న్యూస్ విన్నప్పుడు కూడా వాళ్ళకి సడన్గా ఈ గిడ్డీనెస్ అనేది రావడం జరుగుతుంది. కొంతమంది ఉపవాసాలు ఎక్కువ చేయడము లేదా నిద్ర సరిగా లేకపోవడము లేదా ఫుడ్ అనేది సరైన టైంకి వాళ్ళకు తగినంత మోతాదులో ఆ పరిణామంలో తీసుకోలేకపోవడము ఇలాంటి సమస్యలన్నింటిలో కూడా ఈ గిడ్డీనెస్ సమస్య అనేది రావచ్చు. కొంతమందిలో ఏమవుతుందంటే కేవలము నడుస్తున్నప్పుడు కూడా, అంటే కొంతమంది ఏదో మాట్లాడుతూ నడుస్తూ కూడా సడన్గా గిడ్డీనెస్ వచ్చి పడిపోవడం మనం చూస్తూ ఉంటాం. ఇంతేకాకుండా ఏమవుతుందంటే కొంతమందికి గిడ్డీనెస్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు మామూలుగా ఇంట్లో చేసుకునే వంట పనులు కానీ లేకపోతే ఇతర రకాల పనులు చేసుకున్నప్పుడు సడన్గా ఒళ్ళు తిరగడము, తర్వాత వాళ్ళు ఆ తిరగడం వల్ల ఏమవుతుందంటే కింద పడిపోయినట్లు అనిపించడం, కూర్చోవాలనిపించడం లేదా పడుకోవాలనిపించడం లేదా పడుకున్నా కానీ తగ్గకపోవడం, కొంతమందిలో పడుకుంటే కొంతవరకు తగ్గుతుంది, ఇలా రకరకాలుగా రకరకాల వ్యక్తుల్లో ఈ భ్రమ అనే లేకపోతే గిడ్డీనెస్ అనే సమస్యకు లక్షణాలు మనకు కనబడతాయి. కాబట్టి మనకు ఆయుర్వేదంలో ఇలాంటి సమస్యని మనము పూర్తిగా పరిష్కారం చేసుకోవడానికి అద్భుతమైన ఆయుర్వేద యుగాలలో కొన్ని మనకి చాలా శాస్త్రీయమైన ఆయుర్వేద యుగాలలో మనకి ఒకటి ఈ కృష్ణాది చూర్ణము అని మనకు ఆయుర్వేదంలో చెప్పారన్నమాట. ఈ కృష్ణాది చూర్ణంలో మనకి 4 రకాల మూలికలు మనకి ఉంటాయి. కృష్ణ అంటే పిప్పలు, అందరికీ తెలిసింది. దీని ఆయుర్వేదంలో పిప్పలి అంటారు, హిందీలో కూడా దీన్ని పిప్పలి అంటారు. ఇది మామూలుగా మనకి మార్కెట్లో పిప్పలి అని దొరుకుతుంది. ఇది ఒక పిప్పల చెట్టు యొక్క ఫ్రూట్స్ అన్నమాట, అంటే వాటి యొక్క ఎండిన కాయలు. రెండవది శతపుష్ప, మార్కెట్లో దీన్ని దిల్ సీడ్స్ అని అంటారు. ఇంగ్లీష్లో దీన్ని దిల్ సీడ్స్ అంటారు, హిందీలో దీన్ని సోయా బీన్స్ అంటారు. చాలామంది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది సోంపు కంటే కూడా భిన్నమైనది. దీన్ని తెలుగులో బద్ద సోపు అని అంటారు. చాలామంది మీరు బద్ద సోపు అంటే సోపు ఇస్తారు, కానీ దీనికి ఉన్న మామూలుగా మనం తినే సోంపుకు తేడా ఏంటంటే ఇది రెండిట్లలో కూడా వాసన అనేది తేడా తెలుస్తుంది అనమాట. ఈ బద్ద సోపును బాగా నలిపేసి వాసన చూస్తే దీనికి ఉండే ఒక ప్రత్యేకమైన వాసన వల్ల దీన్ని మనం గుర్తించవచ్చు అనమాట. దీన్ని దిల్ సీడ్స్ సోయా బీన్స్ అంటారు, బద్ద సోపు అని తెలుగులో అంటారు. మీరు జాగ్రత్తగా ఈ బద్ద సోపును ఆ వాసన చూసి మాత్రమే తీసుకొచ్చుకోండి. తర్వాత కరక్కాయలు,
ఇవందరికి తెలిసిందే. హిందీలో హరడ అంటారు, హరితకి అని ఆయుర్వేదంలో అంటారు అన్నమాట. సో దీన్ని ఏంటంటే మార్కెట్లో మనకి కరక్కాయలంటే దొరుకుతాయి, వీటిని తీసుకొచ్చి ముందుగా ఏం చేయాలంటే వీటిని ఒక వెడల్పాటి ఎత్తైన గిన్నెలో నీళ్ళలో వేస్తే ఏమవుతుందంటే ఈ చెడిపోయినవి తర్వాత వాటిలో పుచ్చిపోయినవి అనేవి పైకి తేలుతాయి అన్నమాట. సో పైకి తేలిన వాటన్నిటిని కూడా తీసేసి అడుగుకు చేరిన ఈ కరక్కాయలను మనం తీసుకొని ఈ కరకాయలను ఒక 2 రోజులు ఎండలో పెడితే ఏమవుతుందంటే ఆ నీళ్ళలో తడవడం వల్ల వచ్చే ఆ మాయిశ్చర్ కంటెంట్ అనేది పూర్తిగా పోయి అవి డ్రై అవుతాయి అన్నమాట. తర్వాత ఆ కరకాయలను మనము ఏదైనా సుత్తితోని కానీ లేకపోతే ఏదైనా రాయితోని కానీ కొట్టేసి ఆ పైన పెచ్చులు తీసుకోవాలి, లోపల ఉండే గింజను తీసేసి ఆ పైన పెచ్చు మాత్రమే తీసుకోవాలన్నమాట. కరక్కాయ పెచ్చులు అని కూడా దొరుకుతాయి, కాకపోతే ఏంటంటే ఆ వాటిలలో ఆ క్వాలిటీ కంటే కూడా మనము ఈ నీళ్ళలో వేసి సెలెక్ట్ చేసుకున్న కరకాయల్లో మంచి క్వాలిటీ ఉంటుంది. దాని తర్వాత ఇంకొకటి శొంఠి. శొంఠి కూడా అందరికీ తెలిసిందే, మనం ఇంట్లో వాడేదే డ్రై జింజర్ అంటారు. సో శొంఠి, సో ఇలా ప్రతి ఒక్కటి కూడా సమాన భాగాలుగా తీసుకోవాలన్నమాట. ముందుగా ఏంటంటే ఈ పిప్పలను ఒక మూకుడులో వేసి వేయించాలన్నమాట కొద్దిసేపు, ఎందుకంటే దాంట్లో ఉండే దోషం పోతుంది, అది శుద్ధి అవుతుంది అన్నమాట. ఆ వేయించడం కూడా ఎంతసేపు అంటే ఆ పిప్పల మీద ఉండే ఆ గింజలు అనేవి, నల్లటి గింజలు అనేవి కొంచెం తెల్లగా అవుతాయి అన్నమాట, కొంచెం లైట్గా తెల్లగా అయినప్పుడు కొద్దిగా ఉబ్బి తెల్లగా అవుతాయి అన్నమాట. అప్పుడు వాటిని తీసి మిక్సీలో కానీ లేకపోతే దంచి వస్త్రగాలితం కానీ చేసుకుని ఆ పొడిని పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు శొంఠి కూడా బాగా దంచాలి, మిక్సీలో వేయకూడదు శొంఠి, ఎందుకంటే ఈ శొంఠి మిక్సీలో వేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఈ ఫైబర్ కంటెంట్, నార పీసు ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ పీచు కంటెంట్ కూడా మనకి ఈ మెడిసిన్లో వస్తుంది కాబట్టి, పౌడర్లో వస్తుంది కాబట్టి దాన్ని దంచి బాగా దంచి వస్త్రగాలితం చేసుకుంటే ఏమవుతుందంటే మనకి కేవలము ఆ సత్వము, శొంఠి యొక్క సత్వం మాత్రమే మనకు దొరుకుతుంది, నార పీస్ అనేది సపరేట్ అవుతాయి, మెడిసిన్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత ఈ శతపుష్పం కూడా తీసుకుని ఏం చేయండి అంటే కొద్దిగా లైట్గా వేయించి మీరు దీన్ని కూడా ప్రత్యేకంగా పొడి చేసుకొని పెట్టుకోండి. ఈ విధంగా శొంఠి తర్వాత కరక్కాయ తర్వాత శతపుష్ప లేదా బద్దసోపు తర్వాత పిప్పలు వీటన్నిటిని విడివిడిగా పొడి చేసుకున్న వాటిని సమాన భాగాలుగా తీసుకోండి. అంటే శొంఠి పొడి 1 50 గ్రాములు, కరక్కాయల పొడి 1 50 గ్రాములు, శతపుష్ప పొడి 1 50 గ్రాములు, తర్వాత పిప్పలు 1 50 గ్రాములు. ఇలా తీసుకున్న తర్వాత వీటన్నింటికి కూడా అంటే మనము 50 గ్రాములు ఒక్కొక్కటి తీసుకుంటే 200 గ్రాములు మనకి ఈ పొడి తయారవుతుంది. ఈ పొడికి 400 గ్రాముల మంచి గుడము అంటే మనకు బెల్లం కలపండి, మామూలుగా మనకి తాటి బెల్లం కానీ లేకపోతే పాత బెల్లం కానీ లేదా ఎక్కువగా కెమికల్స్ లేనిది, అంటే మనకు మార్కెట్లో ఇప్పుడు కొంతమంది మనకి ఆర్గానిక్ బెల్లం కూడా అమ్ముతున్నారు, అలాంటిది తీసుకోండి. మీరు న్యాచురల్గా తయారు చేసే 20 కెమికల్స్ లేని బెల్లాన్ని తీసుకొని ఇవన్నిటిని కూడా బాగా కలిసిపోయేటట్టు బాగా దంచి మనము చేసుకుంటే అది మనము మాత్రలు తయారు చేసుకునేలాగా తయారవుతుంది అన్నమాట. దీన్ని మాత్రా పాకం అంటారు. ఇలా తయారు చేసుకుంటే దీన్ని ఒక గోళికాయ సైజ్ అంతా మాత్రలు తయారు చేసుకుని పెట్టుకుని మనం భద్రపరచుకోవాలి. సో మనకి ఒక చక్కటి ఆయుర్వేద ఔషధం మనకి రెడీగా ఉంటుంది. దీన్ని వాడే విధానం ఎట్లా అంటే ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత ఒక గోళి మనకు మింగేసి పైనుంచి కొంచెం మంచి ఆవుపాలు తాగండి. సో ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉంటే దాదాపుగా ఒక 6 వారాల నుంచి 9 వారాల వరకు దీన్ని ప్రతిరోజు కూడా విడవకుండా వేసుకుంటూ ఉంటుందంటే మీకు వాత దోషము పిత్త దోషము పూర్తిగా తగ్గిపోయి దానివల్ల ప్రకోపించిన ఈ 2 దోషాల వల్ల వచ్చిన ఈ గిడ్డీనెస్ సమస్య అనేది చాలా అద్భుతంగా తగ్గిపోతుంది, శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. ఇది దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తర్వాత ఇది చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు, చాలా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు. మనం కేవలం 1-3 వారాల పాటు వాడితేనే పూర్తిగా తగ్గిపోయే సమస్య. కొంతమంది ఏంటంటే ఈ గిడ్డీనెస్ సమస్యకి ఏళ్ల తరబడి మందులు వేసుకుంటూనే ఉంటారు, కాబట్టి ఆ మందుల ప్రభావం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వేరే ఇతరత్ర ఉండకుండా మనకు మన శాస్త్రీయమైన ఆయుర్వేద యోగమైన మందును తయారు చేసుకుని అందరూ వాడండి. దీనివల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి. జై ఆయుర్వేద.